మీకు లేఖ్యత ఇవాలే ఈఎస్ఐ పిఎఫ్ ఇవాలే ఈఎస్ఐ పిఎఫ్ ఇవాలే ఈఎస్ఐ పిఎఫ్ సూర్యాపేట జిల్లా ఇమాంపేట హెచ్పిసిఎల్ టెర్మినల్ వద్ద ఏఐటిజిసి ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ బంక్కు సంబంధించినటువంటి లారీ ఓనర్స్తో పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మన దగ్గర ఏఐటిసి నాయకులు ఉన్నారు, వారు మాట తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇవాళ ఏఐటిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లారీ డ్రైవర్లతోని వర్కర్లతోని ధర్నా చేపట్టారు, దీనికి కారణం ఏంది? సూర్యాపేట ఏరియా హిందుస్థాన్ పెట్రోల్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు గత అనేక సంవత్సరాలుగా చాలీ చాలని జీతాలతోటి వారి ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఈ ప్రభుత్వాలు అనేక కార్మిక వ్యతిరేక జీవాలు తీసుకొస్తున్నప్పటికీ యాజమాన్యానికి సానుకూలంగానే స్పందిస్తూ అన్ని విషయాల్లో కూడా కార్మికులు వారికి సహకరిస్తూనే పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ ఎక్కడ లేనటువంటి కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చి కార్మికుల వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మరి బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చి సంబంధం లేనటువంటి హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారు, వీరు ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసినటువంటి యాజమాన్యానికి సంబంధం లేకుండా డ్రైవర్లతోటి మరి తమ్ము కార్యక్రమం పెట్టి వారి ఇష్టానుసారంగా లోన్లను ఇస్తూ వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఎవరైనా ఇది అన్యాయం అని అడిగితే నీ ఉద్యోగం తీసేస్తా అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ను బెదిరించి ఉద్యోగులు అక్రమంగా తొలగించడం, కనీసం మనకు ఒక ఫండమెంటల్ రైట్ ఉన్నది, ఏదైనా పరిశ్రమ కానివ్వండి ఏదైనా ఫ్యాక్టరీ కానివ్వండి పనిచేస్తూ ఉంటే కార్మికులకి కనీసం వారు సేద తీర్చుకోవడం కోసం ఒక వసతి గదిని ఏర్పాటు చేయాలా, ఒక లేదా హాల్ని ఏర్పాటు చేయాలా, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలా, అట్లాగనే మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలా, దానితో పాటు ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి సబ్సిడీకి వాళ్ళకి ఆహార పదార్థాలు అందించాల్సిన బాధ్యత ఇది మినిమం రైట్స్గా కార్మిక లేబర్ యాక్ట్ కింద ఉన్నది. అవి ఏమీ పట్టించుకోకుండా మరి వెట్టి చాకరి చేస్తూ సమయపాలన లేదు. ఉదయం 6 గంటలకు వస్తే మరి రాత్రి 12 అవుతుందో తెలియదు, తెల్లారుతుందో తెలియదు, వెట్టి చాకరి చేయిస్తూ కనీస వేతనం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది, దాన్ని అమలు చేయడం లేదు. 15,000, 14,000, 16,000 ఇస్తూ మళ్ళీ మీరు రాకపోతే సెలవులు ఉన్నప్పటికీ కూడా మరి జీతం కట్ చేయడం, అట్లాగనే ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం లేబర్ యాక్ట్గా 12 సెలవులు ఇచ్చింది, ఆ సెలవుల్లో కూడా కార్మికులను పని చేయించి వారి శ్రమను దోపిడీ జరుగుతూ ఉన్నది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా మరి నిన్న ఈరోజు సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. మా యొక్క సమస్యలు అనేక డిమాండ్లతోటి యాజమాన్యానికి మీరు విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు చర్చలకు వస్తున్నారు తప్ప ఎక్కడ కూడా దీన్ని పరిష్కారం చూపడలేదు. కాబట్టి మా యొక్క సమస్యల పరిష్కారం ఇంతవరకు ఏఐటీసీ ఆధ్వర్యంలో వారికి సంఘీభావంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా చెప్పండి, ఎక్కడ లేని విధంగా హెచ్పిసిఎల్ టెర్మినల్ డీజీఎం ఆయన అనాలోచిత నిర్ణయాలతోని కొన్ని డ్రైవర్లను తీసేయటం, ఎందుకంటే సమ్మెలో పాల్గొన్న డ్రైవర్లను తీసేయటము, బయోమెట్రిక్ పెట్టడం అనేది అసలు సరైన పద్ధతి కాదు. దాని మీద మీరు పై అధికారులకు ఏమైనా వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉందా? దాని మీద ఏ విధంగా పోరాడుతున్నాం? మేము గతంలోనే ఈ విధానాల మీద నల్లగొండ డీసీఎల్ గారికి, అంటే లేబర్ కమిషనర్ నల్లగొండ గారికి, ఏసీఎల్ సూర్యాపేట గారికి, కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ లేబర్ కమిషనర్ గారికి, అట్లాగే సంబంధితైనటువంటి చైర్మన్ దీనికి సంబంధించినటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో, హిందుస్థాన్ పెట్రోల్ లిమిటెడ్ జిఎంకి ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ వారికి కూడా దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు వచ్చి మీ సమస్య అంత పరిష్కారం చేస్తాం, ఈ బయోమెట్రిక్ విధానం తీసివేస్తామని చెప్పి వారు హామీ ఇచ్చినప్పటికీ 3 నెలలు గడిచినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏజిఎం తన యొక్క వ్యక్తిత్వాన్ని మరి పిచ్చోడి చేతిలో రాయిలాగా తన అధికారాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటా కార్మికుల పైన కొట్టగొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదైనా సమస్య అడిగితే నీ ఉద్యోగం తెలియదు చెప్పేసి ఎంబడే ట్రాన్స్పోర్టర్కి ఫోన్ చేసి ఉద్యోగాలు తీసేస్తున్నాడు. ఇలాంటి డీజీఎం అనైతిక చర్యల వల్ల మరి కొన్ని కుటుంబాలు
కార్మిక కుటుంబాలు ఇవాళ ఆత్మహత్యలు దారితీసే పరిస్థితి ఉన్నది, రోడ్డును పడే పరిస్థితి ఉన్నది. వీటన్నిటిపైన ప్రభుత్వాలు స్పందించి వారి యొక్క సమస్యలను పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎవరైతే అధికారులు ఉన్నారో అధికార నిర్ణయాల వల్ల మీరంతా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె ప్రభావం అనేది బంకుల మీద పడుతుంది, దాని మీద ప్రజల మీద పడుతుంది. దీనివల్ల నష్టం వాటిలో అవకాశం ఉందంటారు మీరు? తప్పకుండా ఉంటుంది. కాకపోతే మేము బతికి మిగతా వాళ్ళని బతికేయాలి, కానీ మేము చనిపోయి ఇంకొకళ్ళని బతికించలేని పరిస్థితి మా కార్మికులోకంది. మేము తింటే పని చేయగలుగుతాం, మాకు ఆకలైనప్పుడు పని చేయడానికి సాధ్యం కాదు. కాబట్టి మా యొక్క సమస్యలను పరిష్కారం చేయండి. మేమేద గొంతెమ్మ కోరికలు లేలే. ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్ల ప్రకారమే మాకు జీతభత్యాలు ఇవ్వమంటున్నాం. ఇంకొకటి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏ పర్మిషన్ ఇచ్చినప్పటికైనా ఆ యొక్క రంగంలో పనిచేసినటువంటి కార్మికులకి పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ హెల్త్కి సంబంధించినది, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వారి యొక్క పర్మిషన్లనే లెటర్లనే ఉంటుంది. కానీ దాన్ని ఇక్కడ అమలు చేయడం లేదు. అనేక సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నది ఇది. ఇవాళ నడిచే 20-30 సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క నేను చెప్పినటువంటి స్కీమ్స్ ఏ ఉన్నాయో, ఈఎస్ఐ కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ కల్పించే పరిస్థితి లేదు. వాటిని తక్షణమే అమలు చేయాలనేది మాకున్నటువంటి అభిప్రాయం. అట్లాగే సమయపాలన, ఉదయం 6 గంటలకు వస్తే ఎన్ని గంటలకు పోతారో తెలియదు. ఉదయం 6 గంటలకు వచ్చి తమ్మేస్తే మరి మధ్యాహ్నం ఇస్తారా లోడు, సాయంత్రం ఇస్తారా, ఈరోజు ఉంటుందా తెలియదు. లేదా ముఖ్యంగా చెప్పండి, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కార్మికులు ధర్నా మామూలుగా చేస్తారు, వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ యొక్క హిందుస్థాన్ పెట్రోలియంకి అనేక మంది అధికారులు వచ్చారు, జిఎంలు, ఏజిఎంలు, డీజిఎంలు అందరూ వచ్చారు. వారి పని వారు చేస్తూ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి డీజీఎం వాళ్ళ పని వదిలేసి కార్మికులను ఏ విధంగా మానసిక వేదనకు గురి కావాలా, ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప ఈ యొక్క హిందుస్థాన్ పెట్రోల్ లిమిటెడ్కి సంబంధించినటువంటి అభివృద్ధిని ఆలోచించే పరిస్థితిలో లేడు. ముఖ్యంగా ఇక్కడ ఏఐటీసీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇక్కడ డీజీఎం అనాలోచిత నిర్ణయాలతోనే ఇదంతా ధర్నా చేస్తున్నాం. ఎవరైతే ధర్నాకు ప్రోత్సహిస్తున్నారని తెలుస్తుందో వాళ్ళు ఖచ్చితంగా డ్యూటీ నుంచి తొలగించడం జరుగుతుంది. దానివల్ల ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది.